అసలు మన క్యారెక్టర్ కి డెఫినేషనే లేదు. ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు. నేను క్లైమేట్ లాంటి అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికే. ఈ డైలాగ్ అయితే చూశారు కదా, ఈ డైలాగ్ మీద మన సబ్స్క్రైబర్ 1 మంత్ దానిపైన ఎక్కువనే అనుకుంటా, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఎప్పుడు నేను పెట్టిన వీడియో చేయరని. మీరు డెఫినెట్లీ అయితే చూసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోకి నేను ఇప్పుడు ఎందుకు చేశానంటే, ఈ వీడియో అనేది ర్యాంకింగ్లో ఉంది, అంటే ట్రెండింగ్లో వచ్చింది కాబట్టి దాన్ని చూసి చేసినా మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, డెఫినెట్లీ ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా, ఏం లేదు. మీరు యాప్ లేకపోతే నేను ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రో వర్షన్ ఉంటుంది, ఎక్కువ చెప్పాను అర్థం చేసుకోండి, మళ్ళీ చూసే వాళ్ళు స్ట్రైక్ పెడతారు. ఓకే, ఫస్ట్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఈజీగా. ప్రో వర్షనే ఉంటుంది డెఫినెట్లీ. నేనైతే ఇంకా ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు లేటెస్ట్ వర్షన్ అయితే ఇస్తున్నా. అంటే ఏమవుతుందంటే అప్డేట్ ప్రాబ్లం అయితే వస్తున్నప్పుడు మీరు డెఫినెట్లీ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ప్రాజెక్ట్ అయితే ఇచ్చే ముందు డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను, ఆ ఫాంట్ మీ దగ్గర ఉంటే చాలా మంచిది, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలాగైతే ఉంది. ఫస్ట్ దీనికైతే ఒక 3D కెమెరా యాడ్ చేసుకోండి చెప్తాను. ఇది మనకు ఎక్కువసేపు ఏం మనకు అవసరం లేదు, నో ప్రాబ్లం, ఉంచిన నో ప్రాబ్లం, తర్వాత యాడ్ చేసుకుందాం. ఓకే, ఇలాగైతే యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే, ఈ కెమెరాని ఫస్ట్ అయితే ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ కీ ఫ్రేమ్ ద్వారా వచ్చి ఈ కెమెరా ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఇలాగైతే జూమ్ చేసుకోండి, జూమ్ చేసి రొటేషన్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి రొటేషన్ అయితే చేసుకోండి. ఎలాగైనా రొటేషన్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఇలాగైతే వస్తుంది, చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మధ్యలో కరువు అయితే యాడ్ చేసుకోండి, ఇలా ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది, చాలా బాగా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఓకే, కనిపించిన తర్వాత ఇక్కడ మీరు కెమెరా యాడ్ చేసుకోండి ఇంకోసారి, డెఫినెట్లీ కెమెరా యాడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ప్రాజెక్ట్ నెంబర్ అయితే మీకు అయితే 2 ఇచ్చాను, సపరేట్గా ఇచ్చాను. అది పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ అని ఉంది కదా, కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసిన తర్వాత ప్రాజెక్ట్ నెంబర్ 1 ఓపెన్ చేసి ఈ ఫస్ట్ కెమెరా ఎంతైతే ఉందో అంత అక్కడ నుంచి మనం ఇదైతే పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేసుకుందాం, చూసుకుందాం సెట్ అయిందా లేదా అనేది. చూడండి బాగా కనిపిస్తుంది ఇలా. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, మీ యొక్క ఫోటోస్ అయితే 1 by 1 అయితే చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఒక ఫోటో అయినా, 2 ఫోటోస్ అయినా, 3 ఫోటోస్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఏం చేస్తారంటే, ఒక ఫోటో అనేది 4:5 కట్ చేసుకోండి. అలా ఎందుకు చెప్తున్నానంటే, మీకు అంటే ఫోటో కొంచెం జూమ్ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇలా ఇక్కడ చూడండి. ఓకే, దాని తర్వాత కూడా ఎండింగ్లో కూడా ఫోటో అయితే చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఒక ఫోటో చేంజ్ చేసి చూపిస్తాను, ఈ ఫోటో సెలెక్ట్ చేసిన, చేంజ్ చేసిన, బాగా సెట్ అయింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఫోటో అనేది కొంచెం మనకు అంటే కొంచెం రైట్ సైడ్లో అయితే కనిపిస్తుంది, అలా కాదు, మనకు కొంచెం సెంటర్లో అయితే ఉండాలి. కాబట్టి అలా ఉన్నప్పుడు మీరు అయితే ఫోటో అయితే కట్ చేసుకోవాలి, బాగుంటుంది. ఓకే, కట్ చేసుకుంటే మీకు నీట్గా అయితే కనిపిస్తుంది. ఓకే, ఇంతే. ఈ వీడియోని మీరు ఈజీగా సింపుల్గా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.